వ్యక్తిని కాదు ప్రతి ఒక్క వ్యక్తి మనసుని కదిలించే పరిస్థితి మీరు తీసుకురావాలి వాస్తవాలు చెప్పే పరిస్థితి మీరు తీసుకోవాలి వాళ్ళకు నచ్చే విధంగా కంటే వాళ్ళకు వాస్తవాలు తెలిసే విధంగా మీరు వాళ్ళకి దగ్గర కావాల్సిన బాధ్యత మీకు ఉంది నేను ఒకటే చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం 42 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీని గెలిపించింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాంటి కార్యకర్తలు ఈ పార్టీకి ఉండడం మన పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఉండే కార్యకర్తలందరికీ నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు మనం ఒక నాయకత్వాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎన్ని దాడులు చేసినా ఆ దాడుల్ని తట్టుకొని ముందుకు పోయే బాధ్యత మీరు తీసుకోవాలి బాధ ఆవేదన ఉంది ఇప్పటి కూడా పొంగునూరు అంగళ్ళ కేసులో 92 మంది జైల్లో ఉన్నారు దగ్గర దగ్గర 300 మంది ఇల్లు వదిలిపెట్టి 15 రోజుల నుంచి ఎక్కడెక్కడో ఉన్నారు పుట్టకొకరు చెట్టుకొకరు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు కానీ ఈ రోజు వాళ్ళు చేసేది ఆనాడు స్వాతంత్ర పోరాటం ఏ విధంగా అయితే పెద్దలు చేశారో ఈ రోజు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం కోసం వాళ్ళు త్యాగం చేశారు అలాంటి కార్యకర్తల్ని శాశ్వతంగా అలాంటి కుటుంబాలని నా గుండెల్లో పెట్టుకుంటా వాళ్ళని కాపాడుకుంటా కాపాడుకోవడమే కాదు ఒకే విషయం చెప్తున్నా ఈ రోజు మళ్ళీ శపథం చేసి చెప్తున్నా నా కార్యకర్తల జోలుకొచ్చిన ప్రతి ఒక్కడికి చెప్తున్నా మేము ఎంత ఇబ్బంది పెట్టామో దీనికంటే మిమ్మల్ని అందర్నీ ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టే శక్తి నాకుంది సామర్థ్యం ఉంది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా అదే సమయంలో రాజకీయ గూండాయిజాన్ని రాజకీయ రౌడీయిజాన్ని పూర్తిగా అణచివేసే బాధ్యత తీసుకుంటాం ఎక్కడ వదిలిపెట్టే పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీవ్రవాద సమస్యను ఎదుర్కొన్నాం ముఠా నాయకుల్ని తుదముట్టించాం మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని అణచివేశాం రౌడీలు అనే వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేశాం ఆ రోజు ఇవన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా మళ్ళీ హామీ ఇస్తున్నా ప్రజలకి రాజకీయ రౌడీల్ని తుదముట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఈ ఉద్యమంలో పోలీసులు కూడా కోరుతున్నా మీరు కూడా అనవసరంగా తప్పుడు పనులు చేయొద్దండి మీరంతా ఈ ప్రభుత్వంలోనే పనిచేశారు నాకు ఆ నమ్మకం ఉంది మీ మీద ఒత్తిళ్లు పెరుగుతున్నాయి మీకు ఇబ్బంది పెడతారు కానీ మంచి పని మీరు చేయండి చెడు పని చెప్తే చేయమని నిర్మోహమాటంగా చెప్పండి మీ హక్కులు కాపాడే బాధ్యత మిమ్మల్ని గౌరవించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ఈ మహాసభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా 45 రోజులు దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చి ప్రజా చైతన్యానికి ముందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ అర్థంబద్ధం లేకుండా వ్యూహాత్మకంగా లెక్కలు రాయ చెప్పడం ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించడం ఇది ఎప్పుడు కూడా చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య తప్పకుండా ఆయన దారిని ఎంచుకున్నాడు కాబట్టి దాని నుంచి పక్కకు రాకుండా చెప్పిన తప్పు చెప్పకుండా చెప్పిన అబద్ధాన్ని 10 సార్లు చెప్పి గ్లోబల్ ప్రచారం కింద ఇవన్నీ కూడా చేయాలనే ఆలోచనతో అతను ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు అనేది మనందరికీ కూడా తెలుసు ఇంకా మనం ఈ ఇస్కరీచల్ నిర్వహణ అంటారు ఒక కాంట్రాక్ట్ ఒక అతనికి అప్పగించినాక ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇసుక తీసినా కూడా ఆ కాంట్రాక్టర్దే బాధ్యత అన్ని పర్మిషన్లు తీసుకోవాలా అన్ని పర్మిషన్లు వచ్చిన తర్వాతే మీరు అక్కడ ఇసుకరీచ్ని ఓపెన్ చేసి పనిచేయాలని చెప్పేది వారి బాధ్యత వారి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు డివైడ్ చేస్తే తప్పనిసరిగా మనకు సియా ఉంది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు ఇచ్చేదానికి వారు వెంటనే వాటిని రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్తలు వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇసుక ఆపరేషన్స్ చేసుకోవాలి తప్ప ఏమని చెప్పినట్లు ఆడెత్తేస్తారు ఈడెత్తేస్తారు అంటే అది మీరు చేశారు 5 సంవత్సరాల్లో మీరు ఇబ్బడి ముబ్బడిగా ఎక్కడంటే అక్కడ ఎత్తేసి మొత్తాన్ని రాష్ట్రాన్ని అంతా కూడా ఇసుకతోనే దోచుకోవడం ఆ రోజు అందరికీ కూడా తెలిసిందే మరి మీరు చెప్పడం అనేది చాలా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా మాట్లాడదగింది కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఇంకా మైనింగ్
దోపిడీ కూడా జరుగుతూ ఉందండి. మైనింగ్ దోపిడీ జరిగిందంటే మరి 2018 లో 2018-19 లో మీ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు కేవలం 1950 కోట్లు మాత్రమే మైనింగ్ డిపార్ట్మెంట్ కు ఆదాయం వచ్చేది ప్రభుత్వానికి. మరి ఆ రోజు మైనర్ మినరల్స్ లో 1263 కోట్లు, మేజర్ మినరల్స్ లో 687 కోట్లు. మరి ఈ రోజు 2022-23 లో మొన్న మార్చికి 4756 కోట్లు మనకు ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. దాంట్లో మైనర్ మినరల్స్ లో 3882 కోట్లు వస్తే మేజర్ మినరల్స్ లో 874 కోట్లు వచ్చింది. మరి మీ పారదర్శకంగా చేయకపోతే ఈ 1950 కోట్ల దగ్గరే ఉండేదా లేదా? మేము దోపిడీ చేసేప్పుడు అయితే మరి 4756 కోట్లకి ఎందుకు రీచ్ అయ్యింది? ప్రొజెక్షన్ లో ఇంకా మేము ఈసారి 9000 కోట్ల దాకా పోతదని కూడా అంచనా వేసుకుంటున్నాం. అదే విధంగా ఏపీఎండిసి మైనింగ్ మన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దాంట్లో కూడా మీ 2018-19 లో 833 కోట్లు మీకు మీరు ఆదాయం చూపిస్తే ఏపీఎండిసి నుంచి మేము 1806 కోట్లు 2022-23 చూపించాం. 2023-24 4000 కోట్ల కింద దాన్ని ప్రొజెక్ట్ చేస్తా ఉన్నాం. తప్పకుండా 4000 కోట్లు కూడా వచ్చే మార్చికి రీచ్ అయ్యే పరిస్థితి కూడా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంత పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ డబ్బులు త్రిబులు మనం రెవెన్యూస్ పెంచితే మైనింగ్ డిపార్ట్మెంట్లో కూడా అంతా కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయని చెప్పి వారు చెప్పడం అనేది విడ్డూరంగా ఉంది. గణాంకాలు చూసి వారు మాట్లాడింటే కూడా బాగుండేదని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. మరి అల్టిమేటం ఇచ్చాడు ఆయన 48 గంటల్లో మాట్లాడాలని చెప్పి. ఆయన చెప్పినట్లల్లా పనిచేయడానికి ఈ ప్రభుత్వం ఆయన ఆధీనంలో రన్ కావడం లేదు. ఇక్కడ వారు అవినీతి ఆరోపణలు అని చెప్పి లేనిపోయినవన్నీ చెప్తే వాటికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. అయినా కూడా మా అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. తప్పనిసరిగా మా ప్రిన్సిపల్ కార్యదర్శి కానీ అదేవిధంగా మా డైరెక్టర్ మైన్స్ అండ్ మినరల్స్ డైరెక్టర్ కానీ వీళ్ళిద్దరూ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పీపీటీ నిన్న ఏదైతే ఆయన చేశాడో ఆ విధంగా పీపీటీ మోడ్లో తప్పకుండా వాళ్ళు కూడా ఇస్తారు తొందరలోనే అన్ని డీటెయిల్స్ కూడా ఇస్తారని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ విధమైన ఆరోపణలన్నీ చేసి ప్రజలంతా తప్పుదోవ పట్టించి రాజకీయంగా మీరు దివాలా కోరైపోయిన తర్వాత ఈ విధమైన అవతారాలు ఎత్తి మీరు అధికారంలోకి రావాలని చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కానీ మాట్లాడేది మీరు చూస్తూ ఉన్నారు, వారి కుమారుడు మాట్లాడేది మీరు చూస్తూ ఉన్నారు. ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే, ఎవరు ఎక్కువ రౌడీయిజం చేస్తే వారికి నామినేషన్ పోస్టులు ఇస్తా అంటారు. అదేవిధంగా ఇంకొక ఆయన యుద్ధానికి రండి, యుద్ధం చేస్తాం, జైలుకు పోయినా పర్వాలేదు, అధికారంలోకి రావాలి మనము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. మరి ఇలాంటి వ్యక్తులు ఈ ముగ్గురితో ఈ రాష్ట్రంలో ఈ ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించే విధంగా వీరు ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని తప్పనిసరిగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తగిన బుద్ధి ఈ ముగ్గురికి కూడా రాబోయే 6-7 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కూడా మాకున్న మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను.